ऑनरेबल मिनिस्टर एनिमल हस्बेंड्री फिल्म इंडस्ट्री अन्ना तलासानी श्रीनिवास यादव गारु सायना एमएलए कंटमेंट गारु श्रीमती हेमलता कॉर्पोरेटर गारु श्री टी श्रीनिवास मार्केट कमिटी चेयरमैन गारु डायनामिक डीजीपी महेंदर रेड्डी गारु और डायनामिक हैदराबाद कमिश्नर अंजनी कुमार गारु श्रीमती शेखा गोयल गारु आईपीएस एडिशनल कमिश्नर ऑफ पुलिस श्री अनिल कुमार गारु आईपीएस एडिशनल कमिश्नर ऑफ पुलिस श्री डीएस चौहान गारु एडिशनल कमिश्नर ऑफ पुलिस श्री तरुण जोशी गारु जॉइंट कमिश्नर ऑफ पुलिस श्री एआर श्रीनिवास साहब जॉइंट कमिश्नर ऑफ पुलिस श्री रमेश रेड्डी गारु जॉइंट कमिश्नर ऑफ पुलिस श्री एस कमलेश्वर गारु डीसीपी श्री गज्जाराव भोपाल डीसीपी अदर पोलीस ऑफिसर्स सोदरी सोदरलकु इलेक्ट्रॉनिक मीडिया प्रिंट मीडियालकु अंदर की ना पेर पेर तो नमस्कार ईरोजु चला महबूब कॉलेज सीसीटीवी कैमरे इनॉग्रेट चेशारु हैदराबाद लो डे बाय डे कैमरे एक्वाइतुन्नारु ईरोज कैमरे सिटी लो अंटे 368 कैमरे इनॉग्रेट चेशारु हैदराबाद सिटी राजागुंडा साइबराबाद अंटे नियरली 6.5 लाख कैमरेज उंदी तेलंगाणा वच्चे मुंदु चाला पब्लिक लो भयम उंदी तेलंगाणा वच्चे तर्वाता लैंड आर्डर कंट्रोल अवुतुंदी मानेबुल सीएम गारु पोलीस डिपार्टमेंट को चाला इंपॉर्टेंस इच्चारु मा डीजीपी गारु अप्पुडु कमिश्नर उन्नारु चाला आयन कष्टपड़े पनि चेशारु इप्पुडु भी कष्टपड़े पनि चेस्तुन्नारु मा स्टेट लो इंत मंची लैंड आर्डर उंदी इंडिया लो एक्कड लेदु ఇక్కడ లైన్ ఆర్డర్ బాగా ఉంది అక్కడ పీస్ బాగా ఉంది అక్కడ డెవలప్‌మెంట్ ఎక్కువ వస్తుంది మా స్టేట్ లో చాలా మంచి ఇండస్ట్రీస్ వస్తుంది మంచి డెవలప్‌మెంట్ అవుతుంది రేట్ డే బై డే ల్యాండ్ రేట్ ఆ టైం లో అంటే చాలా మంది ఒకటి మాట చెప్పారు తెలంగాణ కోసం సీఎం గారు మూమెంట్ చేసేప్పుడు ఆ తెలంగాణ తెలంగాణ బోలతో పూరా రేట్ ఉదర్ జాతా ల్యాండ్ గా ల్యాండ్ లేనే వాలే నై మిలేంగే అబి అసెంబ్లీలో డిస్కషన్ లో వచ్చింది ఆంధ్రాలో ఎక్కువ రేట్ మన దగ్గర అయ్యింది మన దగ్గర ఒక్కొక్క ల్యాండ్ అంటే ఆంధ్రాలో 3 ఎకర్ ల్యాండ్ వస్తుంది ఎందుకు వచ్చింది ఈ పీస్ కోసం వచ్చింది ల్యాండ్ ఆర్డర్ బాగా అయిన తర్వాత తప్పకుండా ఎవరీ సెక్టర్ లో డెవలప్‌మెంట్ వస్తుంది మా దగ్గర ఇండస్ట్రీస్ చాలా వచ్చింది మన దగ్గర అట్మాస్ఫియర్ చాలా బాగా ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ సీసీటీవీ కెమెరా ద్వారా ఈ సొసైటీ కెమెరా అంటే చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది ఇండియాలో అంటే మొత్తం కెమెరాలు 65% కెమెరా మన స్టేట్ లో ఉంది మా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పని చేస్తున్నారు 2 డేస్ బిఫోర్ అసెంబ్లీలో ఒక క్వశ్చన్ వచ్చింది క్వశ్చన్ వచ్చి అంటే ఇది ఒకటి నాంపల్లిలో ఒక కిడ్నాప్ అయింది మర్డర్ అయింది అంటే అప్పుడు మన డీజీపీ గారితో మాట్లాడితే ఇమిడియట్ మా సీసీటీవీ కెమెరా ద్వారా బదర్లో వచ్చి ఇక్కడ క్రైమ్ చేసిన అంటే మా పోలీస్ బదర్లో పోయి పట్టుకో తీసుకొచ్చిన ఎంత మంచి పోలీస్ పని చేసిన మంచి ఇండియాలో నంబర్ 1 పోలీస్ అంటే మన దగ్గర ఉంది తప్పకుండా మన పోలీస్ ఎంత బాగా ఫ్రెండ్లీ పోలీస్ చాలా మంది నాతో వచ్చి కలుస్తున్నారు చాలా బిహార్ లో వచ్చే యూపీ లో వాళ్ళ పెద్ద పెద్ద లీడర్స్ బి వచ్చే చాలా హోమ్ మినిస్టర్ తో కలిసి పోతా అంటే నా దగ్గర వచ్చే ఒక మాట చెప్తున్నారు సార్ మీ దగ్గర ఎంత పీస్ ఉంది రాత్రి అంటే 12 గంటలకు నేను చూశాను మోటార్ సైకిల్ అంటే బ్యాక్ సైడ్ లో అంటే భార్య ఉంది ఆయన గల్లెలో అంటే జ్యువెలరీ ఉంది నియర్లీ 200 గ్రామ్ 250 గ్రామ్ ఉంది మన దగ్గర అంటే తోలా ఇక్కడ ఉంది అంటే కాన్ కట్ చేసిన అవకాశం ఉంది మీ దగ్గర ఎంత మంచి పబ్లిక్ పీస్ఫుల్ లో ఉన్నారు ఎంత ల్యాండ్ ఆర్డర్ బాగా ఉంది అలాగే మన ఇప్పుడు తలసాని అలా చెప్పాలంటే మా సిపి గారు చెప్పినా మంద మంచి పని చేస్తారేందు ఒకటి కెమెరా అంత పని చేస్తున్నారు తప్పకుండా చాలా బాగా ఇది మంచి సైన్ ఉంది మా సీఎం గారు ల్యాండ్ ఆర్డర్ కోసం చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ల్యాండ్ ఆర్డర్ కొంటే మన దగ్గర పెట్రోలింగ్ కార్స్ ఇండియాలో ఎక్కడ లేదు ఇనోవా కార్స్ ఉంది మన దగ్గర మానేబుల్ సీఎం గారు 700 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు గల్లీ గల్లీలో అంటే మా హైదరాబాద్ రాచగుండ సైబరాబాద్ మా డిస్ట్రిక్ట్ లో బి అంటే బాగా అరేంజ్మెంట్ ఉంది ఎక్కడ 100 డైల్ చేస్తే చాలా టీవీ ద్వారా ఒకసారి ప్రాక్టికల్లీ చూశారు 100 డైల్ చేస్తే విత్ ఇన్ 6 మినిట్స్ లో పోలీస్ వచ్చింది ట్రయల్ బేసిస్ లో వస్తా లేదు అంటే చాలా బాగా పోలీస్ పని చేస్తున్నారు మరి तमाम పోలీస్ కే ఉద్దారం కో हमारे డీజీపీ సాహబ్ కో కమిషనర్ సాహబ్ కో ముబారక్బాద్ దేతా హూ యకీనన్ హమారే పాస్ షీ టీమ్ ఇండియా మే కహీ పర్ బి నీ హై షీ టీమ్ స్వాతి లక్రా మేడమ్ ఐపీఎస్ షీ టీమ్ సే బహుత్ బడా ఫాయిదా హువా హై आज हमारी बहनें महफूज है हमारी स्टेट के अलावा अदर स्टेट के लोग यहाँ पर आते हैं बिहार और यूपी दूसरे स्टेट्स के लोग आ रहे हैं महाराष्ट्र के लोग आकर
कि आपके पास सी टीम किस तरह फॉर्म किया गया, सी टीम क्या काम कर रही है, भरोसा सेंटर क्या काम कर रहा है, वो हमसे सर्वे कर कर वो भी वहाँ फोन करना चाहते हैं। ये हमारे सीएम साहब का अपने तरफ से इजाद है, वो चाहते हैं कि हमारी महिला भी हमेशा खुश रहें, सेफ रहें, सेफ हमेशा उन्हें किसी किस्म का डर नहीं रहे। आज हमारी पुलिस जिस तरह काम कर रही है, एक्सलिज्म का खात्मा जब मैं और DGP साहब दिल्ली गए थे वहाँ पर जब अमित शाह साहब की मीटिंग में, तो जब उन्होंने खुद कहा मीटिंग क्लोजिंग में कि तेलंगाना स्टेट में नेक्सलिज्म को कंट्रोल किया गया, ये हमारे लिए बड़ी खुशी की बात है। तेलंगाना बनने से पहले आ टाइम ओकटी माटाड़ा ए तेलंगाना अच्छे तरह नेक्सलिज्म वस्तुंది, तेलंगाना तरह रेवडिज्म अवुतुंది, क्रिमिनल राइट्स अवुतुंది, एक्कड पोयिंది क्रिमिनल राइट्स, इंत मुंदु हैदराबाद ओल्ड सिटीलो एव्री मंथ क्रिमिनल राइट्स अवुतుంది, वन मंथ टू मंथ कर्फ्यू अवुतుంది, तेलंगाना वच्चे वच्चे तर्वात ई रोज़ तक ఒక్క గంట भी ఎక్కడ కర్ఫ్యూ లేదు, ఇంత మంచి పోలీస్ పని చేస్తున్నారు, నా ద్వారా మా ప్రజల ద్వారా నేను శుభాకాంక్షలు చెప్తున్నాను, తప్పకుండా పోలీస్ డ్యూటీ బాగా చేస్తున్నారు, పోలీస్ రెస్పాన్సిబిలిటీలో పని చేస్తున్నారు, పోలీసులో అంటే పోలీస్ స్టేషన్ కొత్త పోలీస్ స్టేషన్, మా పంజాగుట్ట పోలీస్ అంటే ఇండియాలో అంటే సెకండ్ పొజిషన్లో ఉంది, చాలా బాగా పోలీస్ స్టేషన్ మా దగ్గర కడుతున్నారు, ఇప్పుడు న్యూ పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ ఉంది, ఎవ్రీ టూ మంత్స్ వన్ మంత్లో ఒకటి పోలీస్ స్టేషన్ వస్తున్నారు, రెనోవేట్ చేస్తున్నారు, మా దగ్గర రిసెప్షన్ 5-star హోటల్ ఎట్లా ఉంది, 5-star పోతే అంటే మీరు ఎట్లారు, మీకు రెస్పెక్ట్ ఇస్తున్నారు, చేర్ ఇస్తున్నారు, మీకు టీ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మా పోలీస్ స్టేషన్లో చేస్తున్నారు, మా ఆనబుల్ సీఎం గారు ఇండియాలో ఎక్కడ లేదు, ఇప్పుడు తలసాని అన్న అభి చెప్పిన 75,000 పర్ పోలీస్ స్టేషన్లో ఈచ్ పోలీస్ స్టేషన్లో ఇస్తున్నారు, ఎక్కడ లేదు ఎవరి పోలీస్ స్టేషన్లో, మెయింటెనెన్స్ కోసం చాలా బాగా డిసిప్లిన్లో అంటే పనిచేసిన పోలీస్ అంటే మా తెలంగాణ పోలీస్ ఉంది, సీసీటీవీ కెమెరా బి ఇప్పుడు ఇండియాలో 65-70% కెమెరా మన స్టేట్లో ఉంది, మన హైదరాబాద్ రాజాగుండ సైబరాబాద్లో ఉంది, మన దగ్గర కమాండ్ అండ్ కంట్రోల్ కడుతున్నారు మా ఆనబుల్ సింగ్ గారు, నియర్లీ 600 crore అబౌ ఉంది అది, ఇండియాలో ఏ స్టేట్ లేదు, మన స్టేట్ కొత్త స్టేట్ ఉంది, వితిన్ 7 ఇయర్స్లో అంటే 80% కంప్లీట్ అయింది, వితిన్ 6 మంత్స్లో కంప్లీట్ అవుతుంది, ఆ కమాండ్ అండ్ కంట్రోల్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకో బాగా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ అవుతుంది, ఎట్ ఎ టైం 100,000 కెమెరా సూచనకి అవకాశం ఉంది, అంత బాగా కమాండ్ అండ్ కంట్రోల్ ఎక్కలేదు, యూరోప్ కంట్రీస్లో ఉంది, దుబాయ్లో ఉంది, తర్వాత ఇండియాలో 29 స్టేట్స్ ఉంది, ఏ స్టేట్స్ లేదు, ఒకటి మా కొత్త స్టేట్ 29 స్టేట్ తెలంగాణ స్టేట్లో కమాండ్ అండ్ కంట్రోల్ మా ఆనబుల్ సీఎం గారు శాంక్షన్ చేశారు, డబ్బుల్ బి శాంక్షన్ అయింది, నియర్లీ 70-80% పని అయింది, వితిన్ 6 మంత్స్తో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది, తప్పకుండా అది చాలు అయిన తర్వాత ఇంకో బాగా కంట్రోల్ అవుతుంది, చైన్ స్నేచింగ్ మొత్తం అయిపోయింది, తెలంగాణలో చైన్ స్నేచింగ్ చేసిన బీహార్ యూపీలో వచ్చే మా గ్రూప్ వచ్చే ఇక్కడ చేస్తున్నారు, మా సీసీటీవీ కెమెరా ద్వారా అందరికీ అరెస్ట్ చేస్తున్నారు, ఇంకోటి పీడీ యాక్ట్ అంటే మన దగ్గర పెడుతున్నారు, ఎవరు కంటిన్యూ క్రైమ్ చేస్తే వన్ టైం 2 టైం 3 టైం 4 టైం 5 టైం చేసిన తర్వాత పీడీ యాక్ట్ పెడుతున్నారు, అది చాలా భయమైంది, ఇప్పుడు చాలా బయట వచ్చే క్రైమ్ చేసినా మంచి, ఆయనకు ఎంత భయమైంది తెలంగాణలో పోయి క్రైమ్ చేసిన తర్వాత తప్పకుండా జైలుకు పోతే అంటే ఆయనకు భయం ఉంది, ఇప్పుడు ఈ టైంలో ఎవరు వచ్చినాకి అంటే భయం ఉంది, ఇప్పుడు నాంపల్లిలో 5th March బిద్దర్లో ఢిల్లీలో వచ్చే మంచి ఒక ట్యాక్సీకి రాయి తీసుకుపోతే ఆయనకు బడ్డ చేస్తే అరెస్ట్ చేసిన పోలీస్ మా తెలంగాణ పోలీస్ హైదరాబాద్ పోలీస్, మా తప్పకుండా నా పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత బాగా పనిచేస్తున్నారు, అంత ఏ పోలీస్ స్టేషన్ అదర్ స్టేట్లో అంత బాగాలేదు, అంత బాగా రెస్పెక్ట్ లేదు, ఈరోజు నేను అందరికీ మా పోలీస్ డిపార్ట్మెంట్కి మా తలసాని అన్న మా సాయన్ అన్న వచ్చిన అందరికీ నా పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నారు, తప్పకుండా ఫ్యూచర్లో బరువులు పోలీసులో ఫ్రెండ్లీ పోలీస్ ఇంత డే బై డే డెవలప్ చేస్తున్నారు, మా సీఎం గారు ఇష్టం ఏముంది అంటే పోలీస్ పబ్లిక్లో ఫ్రెండ్లీ, మా దగ్గర ఇప్పుడు భరోసా సెంటర్ స్టార్ట్ చేస్తున్నారు, లాస్ట్ వీక్లో అంటే ఓల్డ్ సిటీలో స్టార్ట్ చేస్తారు, ఫౌండేషన్ పెట్టారు, 4.8 crores ఉంది, భరోసా అంటే పోలీసులో అంటే భరోసా ఎక్కువ, ఎవరి మీద పబ్లిక్లో భరోసా అంటే పోలీసులో ఎక్కువ అయింది, సీ టీమ్స్లో ఎక్కువ భరోసా అయింది, మంచి పని ఫ్యామిలీ మ్యాటర్ సాల్వ్ చేస్తున్నారు, చాలా పబ్లిక్లో అంటే సేవ చేసిన అంటే పొలిటికల్ సేవ చేస్తున్నారు, లేకుంటే ఆర్గనైజేషన్ సేవ చేస్తున్నారు, అట్లా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా చాలా బాగా సేవ చేస్తున్నారు, ఈ కరోనా కోసం నేను ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను, కరోనాలో మంచి పని చేసిన అంటే పోలీసులో ఎవరు తీసుకుపోయలో ఆయన ఫాదర్ లేదు, ఫ్యామిలీ మెంబర్ దవాఖానా తీసుకుపోయలేదు, మా పోలీస్ ఆఫీసర్ తీసుకుపోయిన హాస్పిటల్లో అడ్మిట్ చేసిన, అడ్మిట్ చేసిన తర్వాత మంచి అయిన తర్వాత ఎవరు వస్తలేదు ఆయన ఇంటికి, సూచనకి తీసుకుపోయినాకి మా పోలీస్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ తీసుకుపోయి ఇంటికి తీసుకుపోయి ఆయన గురించి ఏ రిలీఫ్ కావాలి తప్పకుండా ప్రొవైడ్ చేసే, అది నెక్స్ట్ టైం మీ మనకు ద్వారా అందరు మా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ కరోనా అంటే సెకండ్ టైం వచ్చినాకి అవకాశం అవుతుంది, తప్పకుండా మేము కేర్ఫుల్ ఉండే బెటర్ అవుతుంది, ప్రికాషన్స్ తీసుకో, మాస్క్ యూజ్ చేయాలి, ఎవ్రీ టైం చేతిలో అంటే
శానిటైజ్ చేయాలి లేకుంటే మినిమం సాబున్ తో వాటర్ తో సాఫ్ చేయాలి డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి ఈ మీటింగ్ లో డిస్టెన్స్ లేదు మరి ఫ్యూచర్ లో అంటే ఎవరీ మీటింగ్ లో అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే బాగా ఉంది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినకి అందరికి పేరు పేరుతో థాంక్స్ చెప్తున్నాను మా ఇంకొకసారి మా డీజీపీ గారికి మా కమిషనర్ గారికి అందరు పోలీస్ ఆఫీసర్ కి పేరు పేరుతో శుభాకాంక్షలు చెప్తున్నాను మీ పేరు చాలా బాగా తీసుకొచ్చిన బాగా సర్వీస్ ఇచ్చిన మా సీఎం గారు ఇష్టం ఎట్లా ఉంది అట్లా పని చేసినండి పోలీస్ డిపార్ట్మెంట్ కు అందరి పేరు పేరుతో థాంక్స్ థాంక్ యూ ఎవ్రీబడి థాంక్స్ థాంక్ యూ సార్ నౌ ఐ రిక్వెస్ట్ జాయిన్ సిపి